గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమని చెప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలో శుక్రవారం జరిగిన సుడిగాలి పర్యటనలో పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శాసనసభ్యుడు సత్యం చేతుల మీదుగా భూమి పూజ చేశారు. మండలంలోని తడగుండ, స్తంభంపల్లి, గుండన్నపల్లి, కోరెం, బోరుగుపల్లి గ్రామాల్లో 35 లక్షల రూపాయల నిధులతో నిర్మించే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రామాల అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నాయని, అనేక సంవత్సరాలుగా బోయిన్పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు రోడ్డు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న విషయంపై తన దృష్టికి రావడంతో వెంటనే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వ్యవస్థల కల్పన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఆయా గ్రామాలకు వీలు చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, బీసీసీఎల్ అధ్యక్షుడు కోస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రొఫెసర్ హరికృష్ణ, కిషన్ రెడ్డి, తహసీల్దార్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ నిధులు విడుదల చేస్తామని చెప్పి చెప్పిండ్రు. త్వరలో ఎస్డీపీకి సంబంధించి కూడా నిధులు వస్తున్నాయి. ఈరోజు ఏది గ్రామాల్లో పనులు ప్రారంభించడమో, పనులు ప్రారంభించిన గ్రామాలకు కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రులకు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారికి, మా అభిమాన నాయకులు జీవన్ రెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.